బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. సాక్షి నెట్వర్క్కి సంబంధించిన ప్రవీణ్ పగడాల అనుచరుడు బైబిల్లోని కొన్ని వాక్యాలు చూపిస్తూ ఇందులో ఎలాంటి వైరుధ్యాలు లేవు అని చెప్తున్నాడు. ఒకసారి ఈ వీడియోని మీరు చూడండి. బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అని వాళ్ళ మైండ్స్ లో కాంట్రడిక్షన్స్ పెట్టుకుని బైబిల్ నుంచి చదివే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది. అయితే పాపం వాళ్ళకి కాంట్రడిక్షన్ అనే మాట కూడా లేదా దానికి కూడా సరి అయినటువంటి అర్థం వాళ్ళకి తెలియక కాంట్రడిక్షన్ అనే కళ్ళజోడు పెట్టుకుని ఆ మైండ్ తో బైబిల్ చదువుతూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలి అంటే మత రాసిన దానికి లూకా రాసిన దానికి ఏ మాత్రం కూడా వ్యతిరేకముగా తార్కిక వైరుధ్యం లేకుండా ఉంది. అది ఏంటో చూద్దాం. యూదా వెండి నాణాలు దేవాలయంలో పారవేసి ఉరు పెట్టుకున్నటువంటి విషయాన్ని మత్తయి రాస్తే అతడు తలక్రిందులుగా పడి నడిమికి ప్రద్దలైనందున అతని పేగులన్నీ కూడా బయటకు వచ్చాయి అని లూకా రాస్తున్నాడు. అంటే తను ఉరి పెట్టుకున్నటువంటి విషయం వాస్తవమే అయినప్పటికీ ఆ ఉరి పెట్టుకున్నటువంటి సమయంలో అక్కడ చెట్టు కొమ్మ విరగటమో అతను ఉరి పెట్టుకున్నటువంటి తాడు చెగిపోవటమో రెండిట్లో ఏదో ఒకటి జరుగుండాలి. అక్కడ చెట్టు కొమ్మ విరగటమో అతను ఉరి పెట్టుకున్నటువంటి తాడు చెగిపోవటమో రెండిట్లో ఏదో ఒకటి జరుగుండాలి. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి అతను కింద పడి నడిమికి బ్రద్దలి పేగులు బయటకు రావటం అనేది లూకా రాశాడు. కాబట్టి ఇందులో ఏ తేడా లేదు. ఈ సోదరుడు మాట్లాడుతూ మత్తయి సువార్త 27:5-8 వాక్యాలు మరియు అపోస్తుల కార్యాలు 1:18 చూపిస్తూ ఈ వాక్యాలలో ఎలాంటి కాంట్రడిక్షన్స్ అంటే వైరుధ్యాలు లేవు అని చెబుతూ బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అని వాళ్ళ బుర్రలో కాంట్రడిక్షన్స్ పెట్టుకొని చదివే ప్రయత్నం చేస్తారు చాలామంది అని ఈ సాక్షి బృందానికి సంబంధించిన ఈ సోదరుడు చెప్పడం మనము ఇప్పుడు చూశాము. ఇంకా ఈ సోదరుడు కాంట్రడిక్షన్స్ అనే పదానికి అర్థము కూడా తెలియక కాంట్రడిక్షన్స్ అనే కళ్ళజోడు పెట్టుకొని బైబిల్ చదువుతుంటారు అనే మాట కూడా ఈ సోదరుడు చెప్పాడు. సోదరా, నీ పేరు నాకు తెలీదు, కాంట్రడిక్షన్స్ కళ్ళజోడు, అబ్బబ్బబ్బబ్బా, చాలా బాగా సింగ్ చేసో సోదరా, నాకు బాగా నచ్చింది. ఇంకా అసలు విషయంలోకి వెళ్దాము. స్క్రీన్ మీద అపోస్తుల కార్యాలు చూపిస్తూ లూకా సువార్త అని మాట్లాడుతున్నాడు ఈ సోదరుడు. సోదరా, కళ్ళజోడు మిగతా వారికి కావాలో లేదో పక్కన పెడితే ముందు నువ్వు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నీ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీకు సరిగ్గా కళ్ళు కనిపించడం లేదని. ముందుగా ఈ సందర్భంలో పెద్దలు చెప్పే మాట ఒకటి గుర్తొస్తుంది, అది మీతో పంచుకుంటాను. కాలికున్న గజ్జికి మందు రాస్తే ఆ గజ్జి చేతి కంటుకుందంట. అదేవిధంగా ఈ వాక్యంలో ఒక తప్పుని సరిదిద్దపోయి మరో తప్పును బయట పట్టుకున్నట్టుంది ఈయన గారి వక్రీకరణ. ఈ సోదరుడు మాట్లాడుతూ యూదా చనిపోయిన విధానములో ఎలాంటి వైరుధ్యాలు లేవు అని వివరించాడు. కానీ అవే వాక్యాలలో మిగిలిన వైరుధ్యాలు ఈయన గారికి కనబడలేదు. అందుకే కళ్ళజోడు ముందు నీకు అవసరమని చెబుతున్నాను. ఈ వీడియోలో మాట్లాడిన మహానుభావుడు ఈ వాక్యాలలో వైరుధ్యాలు లేవు అని ఏ విధముగా నిరూపించాడండి? బైబిల్ వాక్యానుసారం ఏమైనా నిరూపించాడా? లేనే లేదు. ఇతనికి తోచిన సొంత మాటలు చెప్పి వివరించాడు. ఏంటా సొంత మాటలు? సోదరా, నువ్వు చెప్పిన సొంత మాటలకి నేను కూడా ఆలోచించి నీకు 2 సహాయం చేస్తున్నాను. ఈ మాటలు కూడా వాడుకొని ఎవరైనా చెవులు పువ్వులు పెట్టుకుని ఉంటే వాళ్ళను మోసం చేసుకో. ఏంటి ఇతను చెప్పింది? తాడు తెగుండాలి, కొమ్మ విరుగుండాలి, దిమ్మ జారుండాలి, లేదా లుంగి పంచి ఊడుండాలి. ఇలాంటి సొంత మాటలు బైబిల్కి అప్లై చేసి మాట్లాడితే గనక ఈ వాక్యాన్ని మనము ఏ విధముగా అర్థం చేసుకోవాలి నేను వివరిస్తాను. ఇతను చెప్పినట్టు తాడు తెగి కింద పడ్డాడు అని మనం అనుకుంటే అసలు అపోస్తుల కార్యములు ఏమని ఉందండి? అతను తలకిందులుగా పడి నడుము బద్దలైనందున అని ఉంది. నడుము సంగతి తరువాత, తలకిందులుగా పడితే ముందు తలభాగం బద్దలవ్వాలి. ఇతను చెప్పే సొంత మాటలు ఈ వాక్యానికి అప్లై చేసినా కూడా సరి అయిన అర్థము రావడం లేదు ఈ వాక్యానికి. పోనీ సోదరా, నువ్వు మీ సాక్షి టీం ఒక్క ఆధారమన్నా చూపించండి. ప్రపంచంలో ఒక్క మనిషి అయినా చెట్టుకి ఉరి వేసుకుని తలకిందులుగా పడి ప్రాణం పోవడం ఆల్రెడీ మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను.
మీరు చదివే బైబిల్ ఆధారముగా చేసుకుని యూదా ఏ విధముగా చనిపోయాడో చూపిస్తున్నారు. ఒక మనిషి చెట్టుకి ఉరి వేసుకోవాలంటే తల పైకి కాళ్ళు కిందకి పెట్టి ఉరి వేసుకుంటాడు. ఒకవేళ పడినా కూడా అదే విధానంలో పడతాడే తప్ప తల కిందకి కాళ్ళు పైకి వెళ్ళే అవకాశమే లేదు. అయినా ఇలాంటి సొంత మాటలు బైబిల్కి ఆపాదించవచ్చా? దీనిని బైబిల్ సమర్థిస్తుందా? రండి ఒకసారి పరిశీలిద్దాం. ద్వితీయోపదేశ కాండము మరియు ప్రకటన గ్రంథము చూసినట్లయితే బైబిల్లో ఈ విధముగా రాయబడింది. ప్రకటన గ్రంథము 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. చూసావా సోదరా, బైబిల్లోని వాక్యాలకు నీ సొంత మాటలు జోడించి మాట్లాడితే దేవుడు తెగుళ్ళు నీకు కలగజేస్తాడంట. ఎందుకు సోదరా నీ మీదకి తెగుళ్ళు తెచ్చుకోవడం? ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. ఇంకా ఇలాంటి సొంత మాటలు సొంత కవితల గురించి బైబిల్ ఏం చెబుతుందో చూద్దాము. 2 పేతురు 1:20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. చూసావా సోదరా, ఊహను అనుసరించకు, బైబిల్ని వక్రీకరించకు, ఉన్నది ఉన్నట్టు చదువుదాం. బైబిల్లో రాయబడిన ప్రకారము యూదా చనిపోయిన విషయంలో ఖచ్చితముగా వైరుధ్యాలు ఉన్నాయి. ఒక్క చనిపోయిన విషయంలో మాత్రమే కాదు, వెండి నాణాలను ఏం చేశాడు, అసలు పొలము ఎవరు కొన్నారు, యూదా చనిపోకముందు పొలము కొన్నారా లేదా యూదా చనిపోయాక పొలము కొన్నారా, ఇన్ని రకాల వైరుధ్యాలు ఉన్నాయి ఈ వాక్యాలలో. ఈ వైరుధ్యాలను మనము ఒక పాయింట్ల వైజ్గా చూసుకుంటూ పోదాము. ఫస్ట్ పాయింట్, యూదా యేసుకి ద్రోహము చేసి సంపాదించిన డబ్బును ఏం చేశాడు? మత్తాయి సువార్తలో ఆ వెండి నాణాలను యూదా దేవాలయంలో పారవేసి వెళ్ళినట్టు రాయబడింది. కానీ అపోస్తుల కార్యాల్లో యూదా యేసుకు చేసిన ద్రోహము వలన పొందిన ప్రతిఫలాన్ని స్వయాన్న యూదానే వాడినట్టు రాయబడింది. ఈ వాక్యాలు ఒకదానికి ఒకటి పూర్తి వైరుధ్యము. ఇదే వాక్యాలలో ఇంకా చూడండి. 2వ పాయింట్ చూద్దాము, యూదా ఎలా చనిపోయాడు. మత్తాయి సువార్తలో యూదా ఉరివేసుకున్నట్టు రాయబడింది, కానీ అపోస్తుల కార్యాల్లో తలకిందులుగా పడటము వలన నడుముకి బద్దలై పేగులు బయటికి వచ్చాయి అని ఉంది. మత్తాయి సువార్తలో ఉరివేసుకున్న తరువాత కింద పడ్డాడు అనే ప్రస్తావన లేదు. అదే విధముగా అపోస్తుల కార్యాల్లో కింద పడే ముందు ఉరివేసుకున్నాడు అనే ప్రస్తావన లేదు. గమనించండి, ఈ వాక్యాలు చనిపోయిన తీరులో ఒకదానికి ఒకటి పూర్తి వైరుధ్యాలు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము చూస్తూ చెప్పుకుంటూ వచ్చిన విధానము ప్రకారము చెట్టుకు ఉరివేసుకున్న ఒక మనిషి తలకిందులుగా పడే అవకాశం లేనేలేదు. 3వ పాయింట్ చూద్దాం సోదరులారా, పొలము యూదా కొన్నాడా లేక ప్రధాన యాజకులు కొన్నారా. మత్తాయి సువార్తలో ప్రధాన యాజకులు కొమ్మరివాణి పొలము కొన్నారు అని రాయబడింది, కానీ అపోస్తుల కార్యాల్లో యూదానే ద్రోహము వలన సంపాదించిన ప్రతిఫలముతో పొలము కొన్నాడు అని రాయబడింది. ఇది కూడా ఒకదానితో ఒకటి పొంతన లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. సెలవు. జజకల్లా ఖేర్.